నిన్న ఒకటే టాపిక్ ట్రెండింగ్ లో ఉంది, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గొడవకు సంబంధించి. అయితే నేను ఆ ఒక్క గొడవ గురించి చెప్పి వదిలేను. అసలు ఆ గొడవ ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏదో కూడా చెప్పుకుందాం ఒకసారి. ముందుగా గొడవ తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సారు, అటు జెడ్పీ చైర్మన్ ఎల్మినేట్ సందీప్ రెడ్డి గారు కింద గింత గడపడి, ఎందుకంటే నిన్న కేటీఆర్ సార్ ఏమన్నాడో ఇనాలి మొదలు ఎన్నటికీ నొక్కే. చూడండి, ఈ గొడవ కంటే ముందు కేటీఆర్ చేసిన కామెంట్లే ఇక్కడ అగ్గిరాజేసినాయి అని చెప్పుకోవచ్చు. కేటీఆర్ ఏమన్నాడో ఒకసారి వినండి. కేసీఆర్ గారి కాలు గోరు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటి కూడా సరిపోవడం అని చెప్పేసి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిండు. తర్వాత ఏం జరుగుతుంది మంత్రి సార్, మస్తు గరమ వాళ్ళ ముఖ్యమంత్రి అనే కానీ ఈయన కోపం వచ్చింది. ఈయన ఏమన్నాడు అయినారు చెప్పుకొని జెడ్పీ చైర్పర్సన్ అయ్యండి తప్పితే ఈయన సర్పంచ్ కూడా పనికిరాడని చెప్పేసి పక్కన ఆయన గురించి మాట్లాడాడు. వాస్తవానికి ఇక్కడ ఒక అధికారిక కార్యక్రమంలో పొలిటికల్ కామెంట్స్కి తావు లేదు, వాస్తవానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధం అది. కాకపోతే ఇక్కడ ప్రజాస్వామ్య విరుద్ధమే, కానీ దీన్ని ఈ రూల్ను బ్రేక్ చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. అది ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది కూడా చెప్తాం. ఇక్కడ మనం కోమటిరెడ్డి వెంకట రెడ్డి చర్యలను మనం సపోర్ట్ చేయట్లే, కానీ ఇది ఎక్కడ బీజం పడిందో చూద్దాం ఒకసారి. పెద్ద లీడర్ ఉండే అయితే ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా అంటే, మరి గత 8-9 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చేసినారో చెప్తా. ఎందుకంటే మీరు నేర్పిన సాంప్రదాయం ఏది, ఏం జరిగింది ఒకసారి చూడరి. ఇగో ఈ వార్త చూడరు ఒకసారి. ఇది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్బీ నగర్ లో ఒక వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ సంబంధించి కేటీఆర్ ఓపెన్ చేసి పోతుండు. అక్కడికి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి టైము ఒకటి చెప్పి వాళ్ళు ఓపెనింగ్ చేసుకుని ఇంకో టైం అట ప్రోటోకాల్ ఇవ్వచ్చు. చెప్పిన టైం కంటే ముందు ఎట్లా ఓపెనింగ్ చేస్తారు, నేను రావద్దనే కదా ఇదేం తారీఖు అని కాంగ్రెస్ ఎంపీ లొల్లి పెడుతుంటే సప్పుడు కాకుండా వెళ్ళిపోయిండు మంత్రి సార్. సప్పుడు ఎగవేయండి అట కేటీఆర్. 11:30 అని ఆయనకి చెప్పి 11:30 ఓపెన్ చేసినాడు. ఇక వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు, ఆ ఎంపీ వస్తే ఇది రాకపోతే అని చెప్పేసి ఓపెన్ చేసిపోయారు. ఇట్లా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇదొకటి మీకు చెప్తా వింటున్నాను. ఇంకొక వీడియో అయితే అరే బాయ్ కామెంట్స్కు ఈ టైంకు మీకు ఏం సంబంధం రా బాయ్ అని కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో చూడరి, ఇది కూడా చూడరి. తీసుకొని దాకపోలేదు అలవాటు నాది కూడా చెప్పిన ఎవరు, వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ మినిస్టర్ లక్ష్మారెడ్డి. అప్పటి మంత్రి లక్ష్మారెడ్డి ఎప్పుడు ఒక దాదాపుగా 8-9 ఏళ్ల కింద ఇగో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ వేడుక మద్దూర్ మహబూబ్ నగర్ సంబంధించి కార్యక్రమంలో, అధికారిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు బ్లాక్మెయిలర్, నువ్వు ఆర్టీఐల కింద అదెత్తావు ఇదెత్తావు అందుకని బ్లాక్మెయిల్ చేస్తావని చెప్పేసి అధికారిక కార్యక్రమంలోనే అప్పటి మంత్రి మాట్లాడుతున్న పరిస్థితి. ఇది ఎన్నేళ్ల కింద బీజం పడ్డా చూడరు. ఇక వెళ్ళు ఎవరు నేర్పే సాంప్రదాయం ఇది, ఎవరు నేర్పారు మంత్రి సార్? గంత పెద్ద సవాల్ చేస్తుంటే రేవంత్ సార్ ఏంది రేవంత్ రెడ్డి ఎంత సైలెంట్ గా ఉన్నాడు అనుకున్నాను. వింటున్నావా పక్క డాక్టర్ అట కావచ్చు. ఇంకో విషయాలు చంద్రబాబు నాయుడు మాట్లాడతాను. నువ్వు ఇది అధికారిక స్టేజ్, నేను మాట్లాడాలంటే కూడా మస్తుగా మాట్లాడతానని చెప్పేసి అప్పుడే రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. అంటే అధికారిక స్టేజ్ని అధికారికంగా దాన్ని జరపకుండా రాజకీయాలకు వేదికగా వేసుకుంది వాళ్ళు, ఆ నోటికి వచ్చినట్టు వాగింది వాళ్ళు. నేను ఇక్కడ కాంగ్రెస్ సమర్థించట్లే, ఈ సాంప్రదాయం ఎవరు నేర్పిరు అని చెప్పేసి అంటున్నా. రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యాన్ని తుంగల దొక్కింది మీరు కాదా? రాజకీయ పునరేకీకరణ పేరుతోటి ఎమ్మెల్యేలందరూ కొనడం మొదలుపెట్టింది నువ్వు కాదా? ఏం నేర్పించారు మీరంతా? ఇక్కడ ఇష్టమైన నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు. అప్పుడు అప్పుడే కనుక అహంకారంతో లేకపోయి ఉంటే కేటీఆర్ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా దూసుకపోయారు. రిబ్బన్ కటింగ్లు వేసుకుంటా కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ ఎవరిని కూడా దేకలే మీరు, ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదు. అసలు ఇంకొక న్యూస్ చూపెడతా చూడండి. ఇగో
వల్లెక్కీరా ముందుగాల అంటుండు. ఈయన ఎవరో తెలుసా? గువ్వల బాలరాజు, బీజేపీ లీడరు. ఒక గుడికి సంబంధించి దేవాలయంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి పోయి రాజకీయాలు మాట్లాడుతారు. ఇది దేవాలయానికి సంబంధించిన కార్యక్రమంకి వచ్చారు, ఇక్కడ రాజకీయాలు ఏందని అడిగినందుకు మన జీప్లెక్కీరా అంటున్నాడు గువ్వల బాలరాజు. ఈ గువ్వల బాలరాజు సంబంధించిన ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఎందుకు ఈయన గురించి అనవసరానికి ఇప్పుడు ఏళ్ళు వీడియోస్లు అని చెప్పి సిడ్చి పెడుతున్నా. సంగతి చూద్దాం అంటుండే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, అట అన్న చూద్దా అస్సలు తగ్గుతలేడు. ఆ ఏందంటే నేనే మత్తుకునే, ఇట్లా చెప్పుకుంటా పోతే మత్తుకునేనంట వెళ్ళి. ఏం నేర్పిస్తారు వెళ్ళి చెప్పండి. ఇప్పుడు ఇది ఓవరాల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయనను అధికారికంగా సభావేదిక అనాల్సింది కాదు. కాకపోతే ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది బరాసా నాయకులే. మీరు ఎట్లాంటి సాంప్రదాయం కొనసాగిస్తే వాళ్ళు అట్లాంటి కొనసాగిస్తారు. మరి మీకు కూడా ఒక 10 ఏళ్ళు అవకాశం ఇచ్చి వీళ్ళకు 5 ఏళ్ళు పదేళ్ళు ఎత్తారో ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. కానీ ఇక్కడ అంటే ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి ముందు పోతే మాత్రం ప్రజలు కూడా అన్ని గమనిస్తుంటారు ఏం జరుగుతుంది అన్ని కౌంట్. మీరు అనుకుంటారు ప్రజలు ఎన్నికలు రాగానే ఓట్లు వేస్తారు, ఈ 5 ఏళ్ళ పరిపాలన చూడరు, ఈ 2-3 నెలలు 1 నెల రోజులలో ఏం ప్రచారం చేసినామని చూస్తారు అనుకుంటారు. కానీ తప్పు. 5 ఏళ్ళుగా ఈ పార్టీలు లేదా ఈ పలానా నాయకుడు మనకేం చేసిన అనేది చాలా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టే డిసిషన్స్ తీసుకుంటారు.